गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। ॐ श्री गुरवे नमः। अंदर की कमीट वील टू मिनट थ्री मिनट मल्ली अच्छा क्षेम का उ देश में कष्ट संपादी कुछ सेविंग से मल्ल अलमेट इंडिया की वे प्रयत्न उड़ी रेप एलो लेते पदे तरह कुछ सेव चवल पोजिशन तो इंडिया की रही अगर जॉब बतो ముందుటి అక్కడ జాబ్ సెక్యూర్ చేసి అక్కడ రండి. బట్ ఇంత లోపల అక్కడ ఏమైనా పోయి ఇల్లు వాకిలు కొనుక్కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి. తిన్నగా ఎక్కడైనా ఆంధ్రాలో ఎక్కడైనా విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, ఏదైనా హైదరాబాద్ ఉంది, ఎక్కడో చోట బేస్ నేటివ్ ల్యాండ్లో ఉండాలి. ప్రయత్నం చేస్తే అందరికీ దొరుకుతుంది, ఏం పర్వాలేదు, తప్పకుండా రండి. బట్ ఇక్కడ నుంచి జాబ్తో రండి, జాబ్లెస్గా రావద్దు. అది ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలందరికీ అంతో ఎంతో స్మాల్ ఒక రీజనబుల్ వే ఇన్సూరెన్స్ చేయండి. పిల్లలందరికీ ఇండియాలో ఇన్సూరెన్స్ చేయండి. మంత్లీ మీరు ఇచ్చేటటువంటిది 1000 రూపీస్ ఇస్తే 30 ఏళ్ళకి ఎంతో వాడు పెద్ద అమౌంట్ వస్తుంది. ఇంతంత పిల్లలకి 28 ఇయర్స్, 30 ఇయర్స్, 25 ఇయర్స్ టైంకి వాళ్ళకి కనీసం 20 ల్యాక్స్, 30 ల్యాక్స్, 40 ల్యాక్స్ మీ శక్తికి మించినట్టు కాకుండా అంత మాత్రం ఇన్సూరెన్స్ వాళ్ళు పోయేటట్టు ప్లాన్ చేసుకోండి. అందుకన్నా మీరేం మిలియన్స్ సేవ్ చేసుకోలేరు. సేవింగ్ ఏ ఉండదు, ఇదే సేవింగ్. మీరు ఏదో $1500 కడుతున్నట్టు $1000 ఇన్సూరెన్స్. ఆ తర్వాత జాగ్రత్తగా చేసుకోండి. ఇన్సూరెన్స్ చాలా మంచిది మీ అందరికీ. అది ఒకటే మార్గం. క్యాష్ సేవింగ్ ఏమి ఉండదు మీకు నాకు తెలుసు. జాగ్రత్తగా చేసుకోండి. ఏదైనా ఫెస్టివల్ కానీ దానిపైన ఏదైనా ఇండియాకి వస్తే తప్పకుండా నా దగ్గరికి వచ్చి ఒక ఫోటో ఉండి మహాలక్ష్మి ఆలయం దర్శనం చేసుకుని ఉంటే చెప్పి వెళ్ళండి. తప్పకుండా రండి అందరూ కూడా. నేను ఎందుకన్నా వచ్చినప్పుడు నాకు ఎక్కువ టైం దొరకదు. ఎట్లాగో సాహసం చేసి వచ్చాను. నా ఏజ్ కానీ నా మూడ్ కానీ అమెరికా ట్రావెల్ చేసేది కాదు. కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది. కానీ అందరికీ మిమ్మల్ని చల్లగా కాపాడతాడు ఆ మాట చెప్పడానికి వచ్చాను. నీకేం కష్టాలు ఏం రావు. యావరేజ్ లైఫ్ ఏం లోటు లేదు. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది లైఫ్లో. సేవింగ్ ఎంత అంటే 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే 30 ఏళ్ళు సరిపడే పెన్షన్ సంపాదించుకోవాలి. అది అట్లా ఆర్డర్ తీసుకుంది. మీకు గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు, మీకు పెన్షన్ ఎవరు ఇవ్వరు. 10 రూపాయలు మీకు ప్రావిడెంట్ ఫండ్ కూడా ఏమి ఉండదు. ఎంత సేవ్ చేసుకున్నారో అంతే సేవింగ్ అంటే ఇన్సూరెన్స్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మదర్ల్యాండ్ టువర్డ్స్ మదర్ల్యాండ్. మారల్ రెస్పాన్సిబిలిటీ అంటే భారతదేశం ఏం జరుగుతుందో చూడండి, ఫాలో అవ్వండి అక్కడ ట్రెండ్స్ అన్నీ. మీరు మీ నేటివ్ ప్లేస్ అది, మీ సొంత ఊరు అది, మీ తల్లి తండ్రి భారతమాత అన్నీ. ఆ కల్చర్ మర్చిపోకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. మాతృభాష తెలుగు మాట్లాడాలి వాళ్ళు. ఇంకోటి ఏమంటే మన బంధువులు ఉన్నారు చాలామంది, వాళ్ళని పరిచయం మర్చిపోవద్దు. పరిచయం ఉండాలి. తాతలు మేనమావులు బంధువులు చిన్నాన్న పెద్దనాన్న వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని గుర్తుపడేటట్టు పిల్లల్ని పెంచండి. నీకు ఏ లోటు రాదు. నేను ఈశ్వరుని ప్రార్థించింది ఇందాకండి చేసిన మంత్రాలను అర్థం కూడా. నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులు, నా భక్తులు, వాళ్ళ బంధువులు. కుటుంబం అంటే నాకు 4 కాదు, 40,000 మంది ఉన్నారు. అంత నా కుటుంబమే. అందరికీ నేను గురువు అని అంటారు కానీ తండ్రి లాంటి వాడిని నేను.
గురువు అయితే మీకేం మంత్రోపదేశం చేశానా, మీకేమైనా దీక్ష ఇచ్చానా? ఏం లేదు, వెల్ విషర్ గ్రాండ్ ఫా. అలాగ అనుకోండి, మా తాతగారు ఉన్నారు, పిల్లలు తీసుకెళ్ళి ఆశీర్వచనం బస్, అంతే అలా అనుకోండి. ఇండియాలో ఏం జరుగుతుందో వాచ్ చేయండి, మీకు ఓపిక టైం ఉంటే తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ హిందీలోనూ అక్కడ మన లిటరేచర్ ఉంది, భారతం భాగవతం వచనంలో చేశారు. సంస్కృతం రావక్కర్లేదు, సంస్కృతానికి తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ లిటరేచర్ ఉంది మనకి. అంత అవి కొంచెం పరిచయం చేయండి, ఆ కథలు పిల్లలకి చెప్పండి. ఎప్పుడైనా చిన్న సమస్య ఉంటే నాతో మాట్లాడతారు, అవే మిమ్మల్ని ఏం చేయ అన్ని సమస్యలు తీరిపోతాయి. నాకు అష్యూరెన్స్ ఇస్తున్నాను మీకు, ఏం పర్వాలేదు, క్షేమంగా ఉండండి. కనీసం లెస్ దాన్ 5 ఇయర్స్ అట్లీస్ట్ 1 విజిట్ టు మదర్ల్యాండ్, మేక్ ఇట్ కంపల్సరీ. అంతకన్నా ఉంటే మరి 10,000 ఖర్చు అవుతుంది, అంత మనీ ఉండదు కదా. అందుకని 5 ఇయర్స్ లోపల ఏదో ఒక మాట బంధువులను చూడండి, లేకపోతే బంధువులను గుర్తుపట్టడం కూడా పిల్లలకి సాధ్యం కాదు. విన్నారా? అందరినీ ఒకరోజు రమ్మనడంలో కారణం ఏంటంటే ఇక్కడ ఏవో పనులు ఉన్నాయి, వస్తున్నారు పోతున్నారు, మాటలు కూడా ఉన్నాయి, అదంతా కూడా నా చాయిస్ కాదు, అది దానికోసం వచ్చాను. ఆరోగ్యం బాగా చూసుకోండి, మంచి హ్యాబిట్స్, పిల్లల్ని చూడండి. మంచి హ్యాబిట్స్ అంటే మనం అంతా వెజిటేరియన్స్లో చాలామంది పెరిగాం, ఎక్కడైనా నాన్ వెజిటేరియన్ ఉంటే ఉండొచ్చు, ఫ్యామిలీలో ఉంటే తప్పు లేదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ పాపం నేను చెప్పడం లేదు, అనవసరం అని చెప్తున్నాను, అది లేకుండా కూడా మేనేజ్ చేయవచ్చు. కాబట్టి మీరందరూ కూడా సుఖం, శాంతి, కాంటాక్ట్ ఇది మదర్ టంగ్ కల్చరు, స్టోరీస్, పురాణాలు కొద్దిగా అందరూ కూడా కొంచెం మెడివల్ ఇండియన్ హిస్టరీ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మెడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అబౌట్స్ అంటే 13th to 18th ఇయర్, 18th సెంచరీ చదివితే పిల్లలకు మీరు ఆ విషయం చెప్పగలుగుతారు. ఈ హిస్టరీలో ఏ ప్లేసెస్ ఉన్నాయి అక్కడికి వచ్చినప్పుడు అవి దర్శనం చేయవచ్చు. యాత్ర కంటే దేశం చూడడం ఇంకా ఎక్కువ. అందరూ క్షేమంగా ఉండండి, మీకేం ఇబ్బందులు ఏమి ఉండవు, క్షేమంగా ఉండండి. ఆ ఫుడ్ ఏదో తీసుకుని వెళ్ళండి, రండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు రండి.